టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా అభివృద్ధి జరిగిందని ఈ నియోజకవర్గంలో పేరుంది, దానికి మీరేమంటారు? జరిగిందండి. మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేద్దాం? టీఆర్ఎస్ అనుకుంటున్నా. మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ అనేది అభివృద్ధిని బట్టి చేస్తాం అంతే. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? టీఆర్ఎస్. ఇక్కడ మాత్రం హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న. ఇప్పుడు హుజూరాబాద్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేద్దాం? మేము ప్రస్తుతానికి ఈటెల రాజాని తరఫున పోటీ చేద్దాం అనుకుంటున్నాం. ఆయనకి ఎందుకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం? టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని మోసాలు, కొన్ని రాజకీయ పరంగా కొన్ని దెబ్బతీసినాయి. ఆయన చాలా మోసం చేసి ఆయన చాలా దూరం పెట్టారు. వాస్తవానికి దళితుల భూములు తీసుకున్నారు, దేవాదాయ శాఖ భూములు తీసుకున్నారు, దేవుడికి సంబంధించిన భూములు తీసుకొని అక్రమంగా చేసినని చెప్పి ఆయన మంత్రి పదవి నుంచి తొలగించారు. తొలగించిన ఇంతవరకు కరెక్ట్ అనేది ఇంతవరకు కోర్టులో కూడా తేలలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా అభివృద్ధి జరిగిందని ఈ నియోజకవర్గంలో పేరుంది, దానికి మీరేమంటారు? జరిగిందండి. ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పారు, సిరిసపల్లి క్రాస్ కాడ. ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, 3 ఎకరాల భూమి అన్నాడు. దళితుల్ని సీఎం చేస్తా అన్నాడు. దళితుల్ని సీఎం ఎక్కడ చేసిందండి? దళితుల్ని సీఎం చేస్తా అని చెప్పింది. దళితుల్ని సీఎం చేయలే కదా. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. డిగ్రీ చదువుకున్న విద్యార్థులు వాళ్ళు పాపం ఈ కరోనా నేపథ్యంలో ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగ భత్యం జీత భత్యం తరఫున నెలకు 3,000-2,000 సహాయం చేస్తా అన్నాడు. మా ఓటైతే ఈటెల రాజేందర్ గారికి వేద్దామని మేము డిసైడ్ అయినామండి. చాలామంది ఈటెల రాజేందర్కి వేద్దామని మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయనకి ఎన్ని ఓటుపాట్లు లోటుపాట్లు వచ్చినా కూడా జనం అనేది ఆయన ఎంబడున్నారు కాబట్టి కంపల్సరీ ఆయన ఈ నియోజకవర్గం నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎమ్మెల్యేగా. ఇప్పుడు ఇప్పుడు అసైన్డ్ భూమిని ఈటెల రాజేందర్ గారు కొనుక్కోవడం అది క్రైమే కదా? అది క్రైమ్ అనేది కోర్టు నిర్ణయించాలండి, మనం ఏం చేయలే కదా. కోర్టు నుంచి తీర్పు రాలే కదా. ఇప్పుడు ఆయన అయితే తప్పు చేయలేదని మీరు ఒప్పుకుంటున్నారు? తప్పు చేయలేదని అందరు జనాలు ఒప్పుకున్నారు, అందరితో పాటు నేనున్నానండి. ఇదల్లా మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు? బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం. ఈటెల రాజేందర్, జై ఈటెల రాజేందర్. థ్యాంక్ యూ అండి. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న మీ పేరేం? పేరు? నా పేరు అశోక్. ఇక్కడ హుజూరాబాద్లో బై ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? నేనంటే టీఆర్ఎస్ అనుకుంటున్నా. టీఆర్ఎస్కి ఎందుకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ ఎందుకంటే ఇంతకుముందు మనకు చేసిన కొన్ని పనులు, అభివృద్ధి పనులు ఉన్నాయి కాబట్టి ఆ అభివృద్ధిని చూస్తే దాన్ని గెలిపించుకుందాం అనే ఒక ఆలోచన. ఓకే, మీరు ఫైనల్గా టీఆర్ఎస్కి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నారు, రైట్? ఓకే, థ్యాంక్ యూ. అన్న నమస్తే. నమస్తే. ఇక్కడ హుజూరాబాద్లో బై ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు? ఇక పార్టీ అంటే ఈటెల రాజేందర్కి సపోర్ట్ చేస్తాను. ఎందుకు? మీ నియోజకవర్గానికి ఇంత అభివృద్ధి జరిగింది కదా, అది కేసీఆర్ గారు సపోర్ట్ లేకుండా ఈటెల రాజేందర్ గారు చేసేవారా? కేసీఆర్ సపోర్ట్ ఉన్నది, నేను లేదంటలేను. కాకుండా కేసీఆర్ అయితే ఇక్కడ పనిచేయలేదు. అక్కడ కేసీఆర్తో ఏం మాట్లాడుకున్నాడో, ఎట్లా చేసిండో, ఆయన ఎట్లా మాట చేసిండో, కానీ ఇక్కడ అభివృద్ధి చేసిన వ్యక్తితో మాకు పని. ఆయన అభివృద్ధి చేశాడు కాబట్టి ఆయనకి మీ సపోర్టు. కానీ దళితుల భూములను కబ్జా చేసినాడనే ఆరోపణల మీద ఆయన్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి రాజీనామా చేయడం జరిగింది, దానిపైన మీ స్పందన ఏంటి? అయితే దాన్ని కబ్జా భూమి చేసిందనేది ఆయన నిదర్శనం చేసిండు, దాన్ని ఇమ్మీడియట్లో చేసిండు. కొద్ది టైం తీసుకొని అది అట్లాంటివి మరి ఎన్నో వెళ్తాను. ఇప్పుడు ఆయన బయటకు వచ్చినాక అటువంటి విషయాలు ఎన్నో వెళ్తాను, మరి అందరు చేస్తాడు అట్లా, సాధ్యం అవుతుంది కాదు కదా. దాన్ని ఆలోచించి నాకు కుడిపోతావు అన్నప్పుడు దానికి ఒక కొడుకు పుట్టిండు, కొడుకు తప్పు చేస్తే కొడుకు నరికెత్తావా? కాకుండా దాన్ని విమర్శించి దాన్ని ఆలోచించి ఆయన పనిచేసి మరి తప్పు చేసిన కావచ్చు ఖండించి కొద్దిగా టైం ఏనుండే. హుజూరాబాద్కు గంగల కమలకు రావాలంటే ఏ రోజు రాలే. ఇలా ఇటు ఆయన బయటకు పోతుండే, ఆయన స్వచ్ఛంగా తిరుగుతాడు, అంత స్వచ్ఛం వచ్చింది ఆయనకు. అట్లా చేసిన ఆ వ్యక్తి మరి ఆయన అవేళ నీకు ఏ మంత్రిని ఎక్కడ ఉంచాడో అక్కడనే ఉంచుకున్నాడు, ఎవడ భయం పెట్టుకున్నా గాయన పెట్టుకున్నాడు, ఎవరిని ఇక్కడ రాకుండా చేసిండు. ఇవాళ అందరూ స్వచ్ఛంగా తిరిగినటువంటి అభివృద్ధి ఇటల రాజేంద్ర చేసిందని అనుకుంటాను. నా దృష్టి జనం కంపల్సరీ ఇటల రాజేంద్రకి ఉంటారు, ఓట్లు వేస్తారు కంపల్సరీ. మీ ఓటు ఇటల రాజేంద్రకే. హుజూరాబాద్ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా అన్నయ్య, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఈటల రాజేంద్ర అన్న. ఈటల రాజేందర్కి ఎందుకు సపోర్ట్ చేద్దాం అను? ఈటల రాజేంద్ర అందరికీ న్యాయం చేస్తాను కాబట్టి ఆయనకి సపోర్ట్ చేసుకుంటాను అన్న. మొన్న అసైన్డ్ భూముల కింద ఆయనని బర్తరఫ్ చేసి తీసేసినారు కదా, క్లారిటీ రాలేదు అన్న. ఆయన మీద ఆపనిందా వేసారు అన్న, క్లారిటీ రాలే కదా. ఇన్ని రోజులు ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఈటెల రాజేందర్ ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన ఎన్ని అక్రమాలు చేసినో తెలియదు కదా అన్న. కేసీఆర్ ప్రభుత్వంలోనే ఈటెల రాజేందర్ గారు ఈ నియోజకవర్గానికి ఇంత అభివృద్ధి చేసిండు అనేది టాక్, దానికి మీ అభిప్రాయం? కేసీఆర్ ఒకసారి వచ్చిండన్న, కేసీఆర్ ఒకసారి వచ్చి ఎలక్షన్లు జరిగేటప్పుడు వచ్చింది. మాకు ఉండేటైనే మన ఈటెల రాజేందర్ అప్పుడు ఆ ప్రభుత్వంలో సుత ఈటెల రాజేందరే ఉన్నాడు.
ఆ ప్రభుత్వం ఇప్పుడు మనకు ఏందని అంటే ఈడ ల్యాండ్ లేదు కేసీఆర్ లేడన్న. తెలంగాణ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందరికి చేరుతున్నాయి కదా, ఇప్పుడు అందరికీ అభివృద్ధి జరుగుతుంది కదా, ఎందుకు మీరు టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయరు? టీఆర్ఎస్ పార్టీ లేదన్న, ఈటల లేదు, టీఆర్ఎస్ పార్టీ లేదన్న. ఎందుకు ఎందువల్లనంటే అన్నయ్య, ఇప్పుడు కేసీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు వేసినప్పుడు కేసీఆర్ ఒక్కడు కనబడతాను, ఇక్కడ అంబేద్కర్ కాడ పూలమాల ఎత్తాను పోతాను. ఇప్పుడు మన ఈటల ఏంటంటే మంచి చెడు మొత్తం అన్నీ అరుచుకుంటాను, కుటుంబాన్ని కలుతాను, మొత్తం వీళ్ళని వాళ్ళని అందరిని కలిసి పోతాడు. ఏంటంటే ఆయన అభివృద్ధి అనే ఈటలేందరూ ఎత్తడు తప్ప మన కేసీఆర్ ఏడన్న. మీ ఓటు ఎవరికి వేస్తారు? ఈటలేందరు. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరన్నా? నరసింహాచారి. ఇక్కడ హుజూరాబాద్లో బై ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు? టీఆర్ఎస్. టీఆర్ఎస్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అధికార పార్టీ. అధికార పార్టీ. ఇంతకుముందు ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, ఆయన లేకుండా అభివృద్ధి జరిగేదా? అంటే లేకుండా అంటే ఆయన ఉన్నప్పుడు జరిగింది, ఆయన లేకున్నప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుందని. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మినిస్టర్గా చేసినాడు, అలాంటి ఆయనను కాదని టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసింది, ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయినాడు. సో ఇప్పుడు ఆయనకు మీరు ఎందుకు ఓటేయరు? ఆయన చేసిన తప్పు అనుకుంటాను. అయితే తప్పని అనుకుంటున్నారు? ఎట్లా తప్పు? ప్రభుత్వ భూములు చేసుకోవడం తప్పని. ప్రభుత్వ భూములు తీసుకోవడం తప్పు. సో మీరు అందుకే ఈటల రాజేందర్ గారికి ఓటేయరు? ఎందుకు టీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేద్దాం అనుకున్నా? వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఏం లేదు, టీఆర్ఎస్ అని ఏం లేదు, ఏ పార్టీ అయినా వ్యక్తిగతంగా నాకు ఏం లేదు, అభిమానం అంటే ఏం లేదు, కానీ చేసిన అభివృద్ధి పనుల కోసమే అంతే. ఇది ఇక్కడ హుజూరాబాద్లో బై ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు? హుజూరాబాద్లో బై ఎలక్షన్ జరగడానికి కారణము కేసీఆర్ నియంతృత్వ పాలన. కేసీఆర్ ఎప్పుడు ఉప ఎన్నికలు రావాలనుకుంటే అప్పుడు వస్తాయి, అందులో భాగంగానే హుజూరాబాద్లో ఉప ఎన్నికలు వచ్చినాయి. అయితే ఈటల రాజేందర్ మంచోడు కాదు అనేది కేసీఆర్ అంటాడు. మేము జనంలో ఉన్న నేను ఒక వ్యక్తిగా కేసీఆర్ పక్క పడుతున్న 10 మంది కూడా ఈటల రాజేందర్ కంటే దుర్మార్గులు. అంటే ఒక ప్రాంతంలో ఎన్నికలు వచ్చినప్పుడు దళితులు గుర్తుకత్తరు, హుజూరాబాద్లో ఎన్నికలు వచ్చినప్పుడు దళితులు గుర్తుకత్తరు, హుజూరాబాద్లో ఎన్నికలు వచ్చినప్పుడు రైతులు గుర్తుకత్తరు, హుజూరాబాద్లో ఎన్నికలు వచ్చినప్పుడు కార్మికులు గుర్తుకత్తరు, హుజూరాబాద్లో ఎన్నికలు వచ్చినప్పుడు వృద్ధులు గుర్తుకత్తరు. ఫైనల్గా మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ తెచ్చింది. ఇక్కడ మాత్రం హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న ప్రజలు, ఎందుకంటే ఇది ఉప ఎన్నికలు ఇప్పుడు కేసీఆర్కు టీఆర్ఎస్కు ఓటేయకపోతే అక్కడ ప్రభుత్వం పడిపోయేది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున నిలబడడానికి సరైన నాయకుడు ఎవరు లేరు కదా? ఉన్నారు, అధిష్టానము ఒక వ్యక్తిని అధ్యస్తుంది, ఇప్పుడు అడుగుతారు టికెట్. ఇప్పుడు పరిశీలనలో కౌశిక్ రెడ్డి పేరు వినపడుతుంది ఇక్కడ. కౌశిక్ రెడ్డి అడుగుతాడు, పత్తి కృష్ణారెడ్డి అడుగుతాడు, బీసీల నుంచి ఇంకో ఇద్దరు అడుగుతారు, ఎస్సీల నుంచి ఇద్దరు అడుగుతారు, అక్కడ పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళందరూ కూడా ఒక వ్యక్తిని సూచించి అధిష్టానం ఎవరిని చేస్తే వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేస్తాం. అన్న మీ పేరు? కృష్ణారావు. కృష్ణ, ఇక్కడ ఇప్పుడు హుజూరాబాద్లో బై ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? పార్టీ సపోర్ట్ ఏం లేదు, మన అభివృద్ధిని బట్టి సపోర్టింగ్. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు బీజేపీలో జాయిన్ అయ్యారు, సో మీరు ఆయనకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అది డైరెక్ట్గా చెప్పరాదు కదా, సపోర్ట్ అనేది అభివృద్ధిని బట్టి చేస్తాం అంతే. 6 సార్లుగా ఎమ్మెల్యే గెలిచినాడు, 2 సార్లు మినిస్టర్గా చేసినాడు ఈటల రాజేందర్ గారు. సో ఆయన హయాంలో మీకు ఈ హుజూరాబాద్లో ఎంతవరకు అభివృద్ధి చెందింది? అభివృద్ధి జరిగింది, హాస్పిటల్స్ కట్టిండు, రోడ్లు వేయించిండు, తన మట్టుకు బాగానే అభివృద్ధి చేసిండు, పర్వాలేదు ఈటల రాజేందర్. కాకపోతే అంటే ఇప్పుడు సడన్గా రాజకీయాలు మారిపోయినాయి, టీఆర్ఎస్లోకి బయటకు వచ్చిండు, బీజేపీలో చేరిండు. సరే, అతనికి ఛాన్స్ ఇవ్వలేదు టీఆర్ఎస్ పార్టీ, పూర్తిగా ఇవ్వాల్సింది. ఈ ఇతని మాదిరిగా ఎంతోమంది చేసిండు, ఇతన్ని సడన్గా అల్లకెళ్ళి తీసేసిండు, ప్రజలు అతన్ని మర్చిపోరు అసలే. అది కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే ఇక్కడ హుజూరాబాద్కి అభివృద్ధి జరిగిందని పేరుంది, సో దానికి మీరేమంటారు? ఓకే, కేసీఆర్ ప్రభుత్వంలోనే జరిగింది. ఒక ఉద్యమ పార్టీగా రాజేందర్ కూడా మొదటి నుంచి టీఆర్ఎస్తోనే ఉన్నాడు.
మొదటి నుంచి హుజూరాబాద్తో ఉన్నది రాజేందర్ గారే, కేసీఆర్ గారు అని చెప్పలేం. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడో వచ్చిండు, పార్టీ పార్టీయే, కానీ ఇక్కడ మెయిన్గా చేసింది మాత్రం రాజేందర్.